నిన్న మొన్నటి దాకా అమెరికా కెనడా దేశాలను పలకరించిన హీట్ వేవ్ ఇప్పుడు మన దేశం వంక చూస్తోంది. వర్షాకాలంలోనూ వేసవికాలపు ఉక్కపోతలు నమోదవుతున్నాయి. అందుకు కారణం ప్రపంచ వ్యాప్తంగా భూతాపం అపరిమితంగా పెరుగుతూ ఉండటమే అంటున్నారు వాతావరణ పరిశోధకులు. మరీ ముఖ్యంగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన ఐపీసీసీ సోమవారం విడుదల చేసిన నివేదిక మేరకు హిందూ మహాసముద్రం అతిగా వేడెక్కుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అపరిమితంగా పెరుగుతున్న భూతాపాన్ని తక్షణమే కట్టడి చేయాలి, లేదంటే రాబోయే కొద్ది కాలంలోనే విపత్తులు మరింత భీకరంగా ఉంటాయని ఐరాస కమిటీ తన నివేదికతో హెచ్చరించింది. మరి కాస్త వివరంగా చూస్తే కొంతకాలంగా మన దేశంలో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంది. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల దేశంలో ఊహించని స్థాయిలో వర్షాలు ఆకస్మిక వరదలు తప్పు ఉష్ణోగ్రతలు హెచ్చు స్థాయిలోనే నమోదు కానున్నాయి. అటు దక్షిణ ఆసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా, అమెరికా సహా యుఏఇ దేశాల్లో ముందెన్నడూ చూడనంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి, లేదంటే భవిష్యత్తులో ఇవి అదుపు తప్పుతాయి. అప్పుడు చేసేదేం ఉండదు, మనం కట్టడి చేయలేం. రాబోయే పదేళ్లలో కరువు, వడగాల్పులు, కాటిచ్చులు, తుఫాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉండబోతున్నాయి. పైగా ఈ ఉష్ణోగ్రతల కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం కారణంగా సముద్ర మట్టాలు కూడా పెరుగుతాయి. భూతాపంపై ఐపీసీసీ వెల్లడించిన ఈ ఆందోళనకర విషయాలపై పలు దేశాల్లో ఆందోళన మూతలైంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఇలాంటి తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. అరుదుగా వందేళ్లకోసారి సముద్ర మట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు రేపటి కాలంలో తరచూ సంభవించే అవకాశం ఉంది. అంచనా మేరకు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమైన ప్రతి ఏటా ఇలాంటి విపత్తులు క్రమం తప్పకుండా సంభవిస్తాయని నివేదిక హెచ్చరించింది. సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దం అంతా కొనసాగుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొన్ని తీర ప్రాంత దేశాలను సముద్రం కబలించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడున్న భూతాపం మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే పరిస్థితులు దారుణంగా మారుతాయి. తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘకాలం వేసవి వాతావరణం, చలికాలం నిడివి గణనీయంగా తగ్గటం సంభవిస్తాయి. ఈ సంచలన విషయాలను పూర్తి అధ్యయనం తర్వాత నివేదిక రూపకర్తలు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మార్కును కూడా దాటితే తీవ్రత మరింత పెరిగి వ్యవసాయంపైన, ఆరోగ్యంపైన పెను ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి నమోదవుతాయి. అదే వరుసలో భూతాపం మరో 1 డిగ్రీ మేర పెరిగితే ఈ ముప్పు ప్రతి 7 ఏళ్లకు 2 సార్లుంటుందని స్పష్టం చేశారు. భూతాపం పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకుముందు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ హద్దును దాటే ప్రమాదం పొంచి ఉంది. అయితే తగిన చర్యలు తీసుకున్నా పెరిగిన భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది. ఇదంతా ఓ చైన్ రియాక్షన్ పోలి ఉంటుందని వారు చెప్తున్నారు. గతంలో ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.5 డిగ్రీల మేర తగ్గించారని ప్రపంచ దేశాలన్నీ లక్ష్యం నిర్దేశించుకున్నాయి. అయితే వాటి అమల్లో చూపిస్తున్న అలసత్వం కారణంగా 2030 నాటికి భూతాపం 1.5 డిగ్రీల మేర పెరిగిపోతుందని ఐపీసీసీ హెచ్చరించారు. భూతాపంపై తాజా నివేదికను మానవాళికి రాబోయే రోజుల్లో జరగబోయే ప్రళయంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. ఇది ఏ ఒక్క దేశానికి కాదు, భూమండలం పైన ఉండే సమస్త ప్రాణికోటి తీవ్ర విపత్తును ఎదుర్కొంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 234 మంది శాస్త్రవేత్తలు అన్ని ప్రాంతాల్లో చేసిన రీసెర్చ్ తర్వాత 3000కు పైగా పేజీల్లో నివేదికను రూపొందించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా భారత్ వంటి దేశాల్లో వడగాల్పులు అధికమవుతాయి. ఫలితంగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. వాయు ఉద్గారాల పెరుగుదల కారణంగా గాలి నాణ్యత గణనీయంగా తగ్గిపోతుంది. మిగతా సముద్రాలతో పోల్చితే హిందూ మహాసముద్రం త్వరగా వేడెక్కుతుంది. వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ శతాబ్దం చివరి నాటికి భారత్లో వానాకాలం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇది అనేక సమస్యలకు కారణం కూడా కానుంది. దేశంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల భూమి తేమ కోల్పోతుందని, కరువు పరిస్థితులు అధికమవుతాయని ఈ పరిశోధనలో పాల్పంచుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ రీసెర్చ్ నిపుణుడు చెప్తున్నారు. పట్టణీకరణకు, పట్టణాల్లో వర్షపాతం పెరగటానికి మధ్య అనివార్యమైన సంబంధం ఉందంటున్నారు. ప్రపంచం ఇంతలా భూతాపం ప్రభావానికి లోను కావడం వెనుక 5 కీలక అంశాలున్నాయి. అన్నింటికన్నా మొదటిది మానవ తప్పిదం. పారిశ్రామికీకరణకు ముందు నుంచే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాతావరణాన్ని వేడెక్కించే వాయువుల విడుదల ఆరంభమైంది. విపరీతమైన విద్యుత్ వినియోగం, పరిశ్రమల్లో బొగ్గు, కలప, సహజ వాయువులను మండించడమే ఇందుకు ప్రధాన కారణం. నిజానికి ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రకృతి శక్తుల పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది.
అవసరాలకు మించి వాహనాలు వినియోగించడంతో ఇంధన వినియోగం పెరిగింది. వాటి నుంచి వెలువడే ఉష్ణోగ్రతలు భూతాపానికి కారణమవుతున్నాయి. గతంలో పర్యావరణంపై పారిస్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆపై పారిస్ వాతావరణ ఒప్పందానికి దాదాపు అన్ని దేశాలు అంగీకరించాయి. భవిష్యత్తులో ఏం చేయాలో అన్న విషయంపై పలు తీర్మానాలు చేశారు. 19వ శతాబ్దపు ఉష్ణోగ్రతలను పరిగణలోనికి తీసుకుని 2100 సంవత్సరం నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటనివ్వకుండా ప్రయత్నించాలని కూడా గట్టిగా నిర్ణయించాయి. కానీ వాటి అమలు విషయంలో ఎవరికి వారు ప్రదర్శించిన అలసత్వం కారణంగా 2030 నాటికి లేదా అంతకు ముందే భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ హద్దును దాటేసే పరిస్థితి అనివార్యం కానుంది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతోంది. ఫలితంగా సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. వేడి గాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు మరింత అధికమవుతాయి. ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పుంది. మంచు కరగడం వల్ల సముద్రాలు నీటి మట్టాలు పెరుగుతాయి. దీనివల్ల సముద్ర జలాల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దాంతో అవి మరింతగా అసిడిటీగా మారిపోతాయి. ఇదే గాని జరిగితే 100,000 సంవత్సరాల పాటు కోలుకోలేని దెబ్బ తగిలినట్టే. ఈ శతాబ్దం మధ్యకాలానికి సముద్ర మట్టాలు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర పెరుగుతాయి. తీరప్రాంత దేశాలకు ఇది చాలా ప్రభావం చూపించనుంది. ఆ మేరకు జనావాసాలు నీట మునుగుతాయి. 2040 నాటికి ఉద్గారాల ఉత్పత్తిని పూర్తిగా కట్టడి చేయగలిగితే భూతాపం 1.5 డిగ్రీల మేర పెరగకుండా చూడొచ్చు. ప్రపంచం ఒక్కతాటిపై ఉంటే ఇందుకు 3/2 అవకాశం ఉంది. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ సహా గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయగలిగితే గాలి నాణ్యత పెరుగుతుంది. ఇందుకు అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ప్రపంచాన్ని ఒక్కసారిగా లాక్డౌన్ చేయగలిగితే, పరిశ్రమలన్నీ మూసివేస్తే, వాహనాలన్నింటినీ ఆపివేయగలిగితే ఈ ఫలితం సాధించవచ్చు. కానీ అది నిజంగా సాధ్యపడుతుందా? కరోనా కారణంగా కొన్ని దేశాల్లో ఇది సాధ్యమైంది. ఒక్కసారిగా వాతావరణం మెరుగుపడింది. ఓజోన్ పొరకు పడిన చిల్లులు కూడా పూడుకుపోయాయని అప్పట్లో పరిశోధకులు వెల్లడించారు. అయితే అది ప్రాక్టికల్గా ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు 1988లో ఐక్యరాజ్య సమితి ఐపీసీసీ ఏర్పాటు చేసింది. ఇది భూవాతావరణ స్థితిగతులపై అత్యంత అధీకృత పరిశోధనలు, విశ్లేషణ సాగించి 7 ఏళ్లకోసారి నివేదిక ఇస్తోంది. వాటిలో ప్రస్తుతం, భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోయే సవాళ్లు, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు నిర్దిష్ట సూచనలు చేస్తోంది. చివరిసారిగా 2013లో నివేదిక సమర్పించింది. తాజా నివేదికను 6 భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో సోమవారం విడుదల చేసిన నివేదిక మొదటిదే. దీనిలో ప్రధానంగా భౌతిక శాస్త్ర ఆధారంగా వాతావరణ మార్పులు, వాటి ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల నుంచి 14,000 అంశాలను పరిగణలోనికి తీసుకున్నారు. వీటిని విశ్లేషించే క్రమంలో 75,000కు పైగా ప్రశ్నలను ఈ కమిటీ పరిగణలోనికి తీసుకుంది. 21వ శతాబ్ద వాతావరణానికి సంబంధించి మునుపటి కంటే మరింత స్పష్టమైన అంచనాలు ఇందులో పేర్కొంది. మనం ముందే చెప్పుకున్నట్టుగా నివేదిక రూపకల్పనలో మొత్తం 234 మంది ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వీరంతా స్వతంత్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలుగా ఉన్నారు. ఏదేమైనా, గత 1000 సంవత్సరాలతో పోల్చితే వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు చాలా విస్తృతంగా, వేగంగా, తీవ్రంగా ఉంటున్నాయి. వచ్చే దశాబ్దంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. గ్రీన్ హౌస్ ఉద్గారాల కట్టడికి తక్షణం సమర్థ చర్యలు తీసుకోవాలి. అలాగైతేనే ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు.